పెద్ద హీరోల సినిమాలు బుల్లితెరపై షాక్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిరంజీవికి సైరా, ప్రభాస్ కు సాహో, మహేష్ కు స్పైడర్ లాంటి సినిమాలు బుల్లితెరపై షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కూడా చేరింది. పవన్ కళ్యాణ్ నుంచి తాజాగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమా బుల్లితెరపై చతికిలబడింది. త్రివిక్రమ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాణా కూడా ఉన్నాడు. పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. దీంతో స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ స్టార్మా ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన భీమ్లా నాయక్ సినిమాకు కేవలం 9 టీఆర్పి వచ్చింది. కనీసం 2 అంకెల రేటింగ్ కూడా రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు సదరు ఛానల్ కూడా షాక్ లో ఉంది. వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమాను జీ తెలుగు ఛానల్లో తొలిసారి ప్రసారం చేస్తే ఏకంగా 19 టీఆర్పి వచ్చింది. ఆ వెంటనే వచ్చిన భీమ్లా నాయక్ సినిమాకు కేవలం 9 టీఆర్పి రావటం ఆశ్చర్యం. టీఆర్పీల్లో బన్నీ నటించిన అలవైకుంఠపురంలో 29.4, మహేష్ నటించిన సరిలేరు నీకెవరు 23.4 సినిమాలు టాప్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీవీలో వస్తే చాలు ఈ రెండు సినిమాలతో కంపేర్ చేస్తుంటారు అతడి అభిమానులు. వకీల్ సాబ్ 20 మార్కు టచ్ చేయలేకపోయినప్పుడు తెగ ఇదైపోయారు. అలాంటప్పుడు భీమ్లా నాయక్ సినిమా కనీసం 10 బెంచ్ మార్కు కూడా అందుకోలేకపోయింది.